2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డుల ఎందుకు ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. అదేంటి, ఎలా సాధ్యమవుతుందనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. అవును, 2022లో సినిమా విడుదలైతే ఒక సంవత్సరం ముందే అంటే 2021 అవార్డులు ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మరి అదేంటో చూసేద్దాం. తాజాగా వచ్చిన నేషనల్ అవార్డ్స్లో తెలుగు సినిమాలు సత్తా చాటడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. త్రిబులార్ సినిమాకు ఏకంగా 6 అవార్డులు రావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ బీజిఎం, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీలలో త్రిబులార్ మూవీ సత్తా చాటింది. అయితే 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డుల అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అవార్డులు వచ్చిన సినిమాలలో కొన్ని సినిమాలు 2022లో విడుదలైనా 2021 సంవత్సరంలో సెన్సార్ పూర్తి చేసుకున్నాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న డేటా ఆధారంగా అవార్డులు ఇస్తారు కాబట్టి త్రిబులార్ సినిమా ఎక్కువ అవార్డులను సొంతం చేసుకోవడం సాధ్యమైంది. తెలుగు సినిమాలకు ఈ సంవత్సరం స్వర్ణయుగం అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలకు మరిన్ని అవార్డులు రావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలను ఎక్కువగా నిర్మిస్తుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల ఖ్యాతి అంతకంతకు పెరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి అంతకంతకు పెరుగుతుండడం గమనార్హం. రాజమౌళి, ప్రశాంత్, నీల్, సుకుమార్, బుచ్చుబాబు, సన మరికొందరు డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ను పెంచుతున్నారు. ఈ స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లు భారీ స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ డైరెక్టర్లను అభిమానించే ఫ్యాన్ సంఖ్య పెరుగుతోంది. త్రిబులార్ మూవీకి 6 అవార్డులు రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాజమౌళి రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జక్కన్న రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.